వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి చిత్తూరు జిల్లా వీకోట మండలంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మరిచారు. నిత్యావసరాలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్, నూనె, పప్పు, ఉప్పు అన్ని రేట్లు పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు 6 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. కర్ణాటకకు ఆదాయ మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పజెప్పే పనిలో ఉన్నారన్నారు. మందు కావాలంటే కర్ణాటకకు వెళ్లి ట్యాక్స్ కట్టాల్సిందే. అలాగే డీజిల్, పెట్రోల్ కూడా ట్యాక్స్ కడుతున్నాం. మన దగ్గర ఉన్న ఇసుక కూడా కర్ణాటకకు తరలుతోంది. ఇలా అన్ని రకాలుగా కర్ణాటక ప్రాంతానికి ఆదాయాన్ని అప్పజెప్పే కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నారన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు 3 రాజధానులను తెరపైకి సృష్టించారన్నారు. ఈ 3.5 ఏళ్లలో చంద్రబాబుకి తిట్టడం తప్పించి ఏదైనా అభివృద్ధి చేశారా అంటూ విమర్శలు చేశారు. అయినటువంటి అసంతృప్తి క్లియర్ కట్గా కనపడుతున్నాను. అంటే అన్ని రకాలుగా కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఏది కొనే పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజానికం ఏది కొనేటువంటి పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు దాదాపు 6-7 దఫాలు పెంచారు. 200 రూపాయలు ఉండే కరెంట్ ఛార్జీ ఈరోజు 600 రూపాయలు కడతా ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ముఖ్యంగా ఈ బార్డర్ ప్రాంతంలో అయితే మొత్తం కూడా ట్యాక్స్ కర్ణాటకకు కట్టే పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ డీజిల్ పెట్రోల్ అయినా కర్ణాటకకు కడతా ఉన్నాం. మందు కావాలన్నా పోయి కర్ణాటకకు ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉంది. మా దగ్గర ఉండేటువంటి ఇసుక కర్ణాటకకు తోలుకుంటున్నారు. అంటే అన్ని రకాలుగా కూడా కర్ణాటక రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆదాయాన్ని అప్పజెప్పేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాడు. అదేవిధంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసేది చేత కాకపోయినా 3 రాజధానులు తెరపైకి తీసుకురావడం, పదే పదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి తప్పించి ఇంకా వేరే కార్యక్రమం ఈ రాష్ట్రానికి చేయాలనే ఉద్దేశం అయితే ముఖ్యమంత్రి గారికి ఆ పార్టీ నాయకులకు కనపడుతుందని నేను అనుకోవట్లే. ఎందుకంటే ఏ సందర్భంలో ఉన్నా 3.5 సంవత్సరం అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్లకు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మేము ఏది ఇది చేశామని ప్రజలకు చెప్పే పరిస్థితి, ఈ అభివృద్ధి కార్యక్రమం మేము చేశామని ఎక్కడ చెప్పుకోలేరు. ప్రతిపక్ష నాయకుడిని తిట్టేదే వాళ్ళు అభివృద్ధి అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనపడతా ఉంది. ఏ గ్రామం లేకపోయినా 3.5 సంవత్సరాల్లో ఈ రోడ్డు వేసినా, లేదా ఈ లైట్ వేసినా, లేదా ఈ కాలువ కట్టినా, లేదా దీన్ని కనీసం ఆ కాలువని నేను ప్రభుత్వం డబ్బులతో క్లీన్ చేసినా, లేదా ఈ రోడ్డు గుంతలు పూడ్చినా అని చెప్పే పరిస్థితి ఎక్కడా లేదు. ఎవరు అడిగినా అడిగిన వాళ్ళందరికీ ప్రతిపక్ష వాళ్ళ మీద పడి తిట్టి ఆడవడమే. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అటు రాయలసీమ ప్రాంతానికి, కోస్తా ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిచ్చుపెట్టే ప్రయత్నం. ఒక రాజధాని కట్టేదానికే దిక్కు లేకపోతే, ఒక రాజధాని కట్టేదే చేత కాకపోతే నేను 3 రాజధానులు కడతానంటాడు. అదేదో కర్నూలులో హైకోర్టుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు వ్యతిరేకం అని చెప్పి అక్కడ నల్లజెండాలు ఎత్తుకొని వస్తారు. అసలు ముఖ్యమంత్రి మీరా చంద్రబాబు నాయుడా? మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు చేయాలి, కానీ మీకు చేసే అధికారం మీ చేతికి ఇస్తే చంద్రబాబు నాయుడు ఎక్కడ అడ్డుకుంటాడు? మన సుప్రీంకోర్టులో మీ అడ్వకేటే క్లియర్ కట్గా చెప్పినాడు. హైకోర్టు ఎక్కడుందంటే అమరావతిలో ఉంది. మార్చే ఉద్దేశం ఉందంటే నాకు తెలియదు. ఇంకేమి అఫిడవిట్ ఇచ్చినట్టు మార్చాలనేది ఈ అడ్వకేటే, మేము హైకోర్టును కర్నూలుకు తీసుకుపోయేటువంటి సమాచారం నా దగ్గర లేదంటే, అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దగ్గర సమాచారం ఉందా? అంటే ఆ రకంగా ప్రజలను మబ్బు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. ప్రాజెక్టుల పైన మాట్లాడతారు. ప్రాజెక్టుల పైన ఏదో ఈయన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో కట్టలేదు, ఆయన ఏదో అన్యాయం చేసినాడని 3.5 సంవత్సరం తమరేం చేసినారు పోలవరానికి. 2019లో మీ మంత్రి చెప్పా 20కి ఇస్తానని.
2020లో ముఖ్యమంత్రి చెప్పా ఇస్తానని మొన్న ఇప్పుడు ఉండేటువంటి మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ అది ఇప్పుట్లో ఎప్పుట్లో అవుతుందో నా దగ్గర సమాచారం లేదు నేను చెప్పలేనంటాడు ప్రతి ఒక్కటి తప్పించుకొని దాటవేసే కార్యక్రమమే కనపడతా ఉంది ఓ పక్క ఉండే ఇండస్ట్రీస్ అన్ని దర్మేస్తా ఉన్నారు ఈరోజు అమర్రాజా ఇండస్ట్రీస్ 9500 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థని ఈరోజు తెలంగాణకు దర్మేశారు ఆ పాపం ఏమవుతుంది ఈ జిల్లాలో యువకుల భవిష్యత్తు నాశనమైపోయా నిన్నటికి నిన్న ఉద్యోగస్తులు దాదాపు 2.5 లక్షల మందికి తీసేస్తామని ఒక జీవో ఇచ్చారు కనీసం ఉండే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితులే ఈరోజు 7వ తేదీ ఈ 15 దాకా టీచర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితులే మళ్ళీ వాళ్ళ మీద ఖర్చు కట్టారు వాళ్ళేదో ఎన్నికల విధులంతా కూడా మేము తీసేసి న్యాయం చేస్తామని మిగతా అన్ని విధులు పెట్టి ఎన్నికల విధులు తీసేసేదానికి ఏం చేసినట్టు అంటే అన్నీ కూడా ఏది ఒక పొంతన ఒక పద్ధతి లేనటువంటి కార్యక్రమం పూర్తిగా ప్రజలను ఇబ్బందులు పెట్టి ఈరోజు మోటార్లకు మీటర్లు పెడతానంటావు ఎందుకు మోటార్లు మీటర్లు పెడతాననే దానికి సక్రమమైన సమాధానం రైతులు చెప్పే పరిస్థితి లేదు చెప్పే అవగాహన కూడా లేదు ఓ పక్క డ్రిప్ ఇరిగేషన్ మొత్తం రైతులంతా డ్రిప్ ఇరిగేషన్ పైన ఆధారపడుతున్నారు ఈ రాయలసీమలో వాళ్ళ కనీసం డ్రిప్ ఇరిగేషన్ పైప్ ఇచ్చే పరిస్థితిలో ఉండే పైపులన్నీ క్లీన్ చేసుకొని వాటికి మళ్ళీ రబ్బర్లు వేసుకొని ఈరోజు వాడుకొని చేసేటువంటి ప్రయత్నం ఇంకొక పక్క ఈయడ మేము బార్డర్లో ఉన్నాం గత ప్రభుత్వంలో బైపాస్ రోడ్డు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఈరోజు కర్ణాటకకు బైపాస్ రోడ్డు తీసే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడే చెప్పినట్టు డీజిల్ పెట్రోల్ కర్ణాటక మందు కర్ణాటక ఇసుక కర్ణాటక బైపాసు కర్ణాటక ఇంక ఏంది నువ్వు ఈ రాష్ట్రానికి చేసేది ఏంది ఈ ప్రాంతానికి చేసేది కనీసం అందరినీ మాకు 10% పనులు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ బైపాస్ కోసం రోజు నిరాహార దీక్షలు చేస్తున్నారు పట్టించుకునే నాదుడే లేడు అసలు ఏం చేస్తామని ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు చెప్పరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్లమెంట్ సభ్యుడు ఏం మాట్లాడతాడో తెలియదు మంత్రులు మాట్లాడరు ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీ నాయకులు మాట్లాడరు అసలు ఏం చేయాలని అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి అయితే మాకు అనిపించడంలా కర్ణాటకకు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో అటుపక్క పోతే తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోతాడు అసలు రాయలసీమలో జలదీశ కాళేశ్వరానికి చేశాడు మీరు మర్చిపోయినారేమో ఆ రోజు రాయలసీమలో జలదీశ చేసి కాళేశ్వరానికి వ్యతిరేకంగా చేసినాడు మళ్ళీ ఈయన పోయి ప్రారంభోత్సవానికి పోయి నిలబడతాడు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా జలదీశ చేస్తాడు ముఖ్యమంత్రిగా పోయి ఓపెనింగ్కి పోతాడు మళ్ళీ తెలంగాణకు పోయి ఉండే పెట్టుబడులు తెలంగాణకు పంపిస్తాడు వారి సోదరిని కారులో తీసుకెళ్ళి లాక్ చేసుకొని టో చేసుకొని పోతే నోరు తెరవడు అసలు ఏంది వీళ్ళ దీని అసలు ఏం అసలు వీళ్ళ పరిస్థితి ఏంది ప్రధానమంత్రి దీని గురించి మాట్లాడతాడు వాళ్ళ చిన్న ఆయన కేసు అసలు ఎవరైనా ముఖ్యమంత్రిగా వాళ్ళ ఇంట్లో సొంతం కేసు ఆ రోజు సిబిఐకి ఇమ్మని చెప్తే సిబిఐకి ఇచ్చిన తర్వాత సిబిఐ సక్రమంగా న్యాయం చేయలేదని వాళ్ళ సోదరే పోయి మళ్ళీ పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం లేదు మా సోదరుని పైన నమ్మకం లేదు నాకు ఈ కేసు పక్క రాష్ట్రానికి అప్పచెప్పండి అంటే నైతికంగా ముఖ్యమంత్రిగా ఎట్లా ఉంటాడు ఆయన వెంటనే రాజీనామా పెట్టి ఉండాల అటువంటి రాజకీయాలు ఉండేటి గతంలో ఈరోజు కనీసం దానిపైన మాట్లాడే పరిస్థితి కూడా లేదు సజల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు